ఈరోజు మనం పోర్ట్ఫోలియో ఎలా ఉంటుంది పోర్ట్ఫోలియో అనేది ఏ విధంగా చేయాలి ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఎలా ఉంటాయి అలాగే అసలు పోర్ట్ఫోలియో అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అది ఎప్పుడు చేయాలి అనేది దీని పూర్తిగా సమాచారం తెలుసుకుందామండి విద్యార్థులు ఒక పరిమిత కాలంలో లేదా కాల వ్యవధిలో పూర్తి చేసిన అన్ని రకాల పనులు లేదా ఉత్తమ కృత్యాల సముదాయమే కాకుండా పిల్లల అభ్యసించిన లేదా సాధించిన అన్ని పనుల క్రోడీకరణ పోర్ట్ఫోలియోలో ఉంటాయండి ఇందులో లేనిదంటూ ఏమీ ఉండదు పోర్ట్ఫోలియోలో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రాజెక్టులు తీసుకుందాం లేదా వర్క్ షీట్లు ఇవన్నీ కూడా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి పోర్ట్ఫోలియోస్లో ఏముంటాయో మరొకసారి చూద్దాం వర్క్ షీట్లు ఉంటాయి ప్రాజెక్టులు ఉంటాయి సృజనాత్మక రచనలు గీసిన బొమ్మలు చిత్రాలు నియోజనాలు పరీక్షలు చేతి పని విద్యార్థుల లేదా ఉపాధ్యాయుల తోటి విద్యార్థుల పరిశీలనలు సేకరించిన విత్తనాలు ఆటలు స్టాంపులు ఆల్బమ్లు వార్తాపత్రికల నుండి సేకరించిన వార్తల క్లిప్పింగ్లు ఆసక్తులు సామర్థ్యాలు మరియు స్వీయ సమస్యలు మొదలైనవన్నీ కూడా ఈ పోర్ట్ఫోలియోలో ఉంటాయండి ఈ పోర్ట్ఫోలియోస్ అనేవి విద్యా ఉపాధ్యాయులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే ఒక ఫీడ్బ్యాక్ అందించడం కొరకు ఉపయోగపడతాయి మనం ఒక టాపిక్ తీసుకుంటాం ఒక సెషన్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత విద్యార్థులు ఏ స్థాయిలో వాళ్ళ అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయనేది ఈ పోర్ట్ఫోలియోది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే తల్లిదండ్రులు ఇంతకు ముందు గమనించని తమ పిల్లల యొక్క సామర్థ్యాలు కానీ ఆసక్తుల గురించి తెలుసుకుంటారండి వారు కూడా అలాగే వారి వికాసానికి మద్దతు కూడా ఇస్తారు తల్లిదండ్రులు పోర్ట్ఫోలియో అనేది ఒకటి లేదా ఎక్కువ అంశాలతో విద్యార్థులు సాధించిన విజయాలను వారి పనితీరు పురోగతి సేకరించి ప్రదర్శించేందుకు ఉపయోగపడుతుందండి ఇందులో విద్యార్థుల వివిధ విషయాంశాలను ఎన్నుకోవడంలో వారి భాగస్వామ్యం అయితేనేమి ఎంపిక కొరక ప్రమాణాలు ప్రతిభను కొలుచు ప్రమాణాలు విద్యార్థుల స్వీయ ప్రతిస్పందన రుజువులను సేకరించాలి ముందే చెప్పినట్లే పోర్ట్ఫోలియో అనేది వివిధ కృత్యాల సమాహారం అన్ని కృత్యాలు కూడా ఇందులో ఉంటాయి పోర్ట్ఫోలియో ఈ క్రోడీకరణ భద్రపరచడం వల్ల ఉపాధ్యాయుల బోధన అనేది ఎలా ఉంది అలాగే విద్యార్థుల అభ్యసన పురోగతి అనేది ఎలా ఉందనేది తెలుసుకోవచ్చు అండి అయితే ఇప్పుడు ఈ కొన్ని రకాల సబ్జెక్టులు తీసుకొని వాటికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఎలా ఉంటాయనేది చూద్దాం ముందుగా ఇంగ్లీషు భాషలు కళలు వచ్చినట్లయితే వీటికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ లాగ్ అండి ఒక చదవడం అనేది ఒక పోర్ట్ఫోలియో కింద తీసుకోవచ్చు వివిధ రకాల కవితలు పద్యాలు వ్యాసాలు ఉత్తరాలు అలాగే ఆ ఉత్తరాల్లో వాడే పదజాలాభివృద్ధి కృత్యాలు నికషలు పరీక్షలు పుస్తక సమీక్షలు నివేదికలు నాటకీకరణ కథలకు ఎండింగ్ అనేది అంటే క్రియేటివ్ ఎండింగ్ అంటారండి అటువంటివి విద్యార్థుల ప్రతిస్పందనలు ఇవన్నీ కూడా పోర్ట్ఫోలియోస్ కిందకి వస్తాయండి మరి గణితం తీసుకున్నట్లయితే సాధించిన లెక్కలు కానీ లేదా సమస్యలు కానీ నమూనా ప్రతులు అంటే ఒక సమస్యను రాతపూర్వకంగా చేస్తాడు దాని ఎటువంటి వాటిని కూడా మనం పోర్ట్ఫోలియో కింద ఇవ్వవచ్చు చార్టులు గ్రాఫ్లు కంప్యూటర్ విశ్లేషణ విద్యార్థుల ప్రతిస్పందనలు అలాగే ప్రయోగశాల నివేదికలు పరీక్షలు విద్యార్థుల ప్రతిస్పందనలు విద్యార్థి ప్రతిస్పందనలు అంటే అది వారం చివరి కావచ్చు నెల చివరి కావచ్చు రెండు నెలల చివరి కావచ్చు సో సెషన్ కంప్లీట్ అయిపోయింది అంటే అప్పుడు మనం విద్యార్థులకు ప్రతిస్పందనలుగా ఒక పోర్ట్ఫోలియో కింద తీసుకోవచ్చు అండి నెక్స్ట్ సైన్స్ విషయానికి వచ్చినట్లయితే సైన్స్ అనేది విద్యార్థుల రూపకల్పన చేసిన చార్టులు గ్రాఫ్లు అనేవి పోర్ట్ఫోలియోస్ కిందకి వస్తాయి ప్రాజెక్టులు సాంఘిక శాస్త్ర పోర్ట్ఫోలియోస్ విషయానికి వచ్చినట్లయితే వర్క్షీట్లు వ్యాసాలు ప్రాజెక్టులు మోడల్స్ నమూనాలు మ్యాప్ల కృత్యాలు స్వీయ మదింపు చిత్రాలు పరిశీలనలు అనుభవాలు అలాగే సంఘటన రచన రికార్డులు ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ అనేవి ఉంటాయి పోర్ట్ఫోలియో సిద్ధం చేయడానికి కొన్ని ముఖ్యమైన అంశాలు రెండు చూద్దామండి అవి ఏమిటి అంటే ముందుగా ప్రతిస్పందనలు పోర్ట్ఫోలియోలో ముఖ్య భాగాలు అంటే ఒక విషయాన్ని మనం
నేర్చుకున్నాము అంటే ఆ విషయానికి సంబంధించిన ప్రతిస్పందన మనలో ఎటువంటి ప్రతిస్పందనలు వస్తాయో ఆ ప్రతిస్పందనలన్నీ కూడా క్రోడీకరించి రాయడం అనేది పోర్ట్ఫోలియోగా చెప్పొచ్చుండి. అలాగే పోర్ట్ఫోలియో మదింపు చేయడానికి ప్రమాణం తప్పనిసరిగా విద్యార్థితో ముందుగా పంచుకోవాలి అండి. ఆ పోర్ట్ఫోలియో గురించి అవగాహన కల్పించాలి. అంటే ఒక పోర్ట్ఫోలియో తయారు చేయాలంటే వాటి గురించి పూర్తి అవగాహన మనకు ఉండాలి. సో ఈ రెండు ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకొని పోర్ట్ఫోలియోస్ అనేవి తయారు చేయవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.